ఇప్పుడు కొత్తగా ట్రంప్ విషయం ఏదైతే ఉందో, ట్రంప్ మీద దాడులు జరగటము, తర్వాత ట్రంప్ ప్రాణాపాయం నుంచి బయటపడడం, ఇదంతా చూసాం కదా. ఇప్పుడు ట్రంప్ గెలుస్తాడు అని వార్తలు వస్తున్నాయి అమెరికాలో. ఎందుకంటే ఈ దాడి జరిగిన విషయం ఉంది కదా, ఇది కూడా ట్రంప్కే పాజిటివ్ అయింది, ట్రంప్కే ప్లస్ పాయింట్ అయింది. సో చాలా సర్వేలు కూడా ట్రంప్కే గెలుపు అవకాశాలు దాదాపు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ట్రంప్ గెలవటం వల్ల జరిగేది ఏంటంటే, తెలుగువారి అల్లుడు వైస్ ప్రెసిడెంట్ అవనున్నాడు. ఎస్, తెలుగువారి అల్లుడు అమెరికాని పాలించనున్నాడు. కాకపోతే ఆయన కూడా అమెరికా వాడే అనుకోండి, అది వేరే విషయం. సో తెలుగువారి అల్లుడు ఎవరు, ఆయన తెలుగువారికి అల్లుడు ఎలా అయ్యాడు, ఈ ట్రంప్ ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి, ఒకవేళ గెలిస్తే ఆయన వైస్ ప్రెసిడెంట్ అవుతాడా, అయితే భారతదేశానికి వచ్చే లాభం ఏంటి అనేది అన్నీ చూద్దాం అసలు మనం. ఈయన ఎవరంటే, ఆయన పేరు వచ్చేసి జేడి వాన్స్. జేడి వాన్స్ అనే వ్యక్తి, ఇతను రైటర్గా కూడా ఫేమస్, అలాగే వ్యాపారవేత్తగా కూడా ఫేమస్ అన్నమాట. ఈయన ట్రంప్ పార్టీలో ఏదైతే రిపబ్లికన్ పార్టీ ఉందో, జేడి వాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈయన ట్రంప్ పార్టీలో చాలా కీలకమైన నేతగా ఎదుగుతూ వచ్చారనమాట. ఈసారి అయితే మాత్రం ఆల్రెడీ అధ్యక్షుడి హోదా నుంచి, ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ట్రంప్ను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత, గత కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా అలాగే మిగతా శాఖలకు సంబంధించి ఎవరైతే ఎవరిని మనం ఎంచుకోవాలి అన్నట్టు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన చర్చల్లో ఈయనని ఎంచుకుంటారు అనేది వార్త అన్నమాట. దాదాపు అది కన్ఫర్మ్ అయినట్టే. అయితే ఈ జేడి వాన్స్ ఎవరు ఏంటనేది చూస్తే, ఈ జేడి వాన్స్ మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తెలుగు అమ్మాయి పేరు వచ్చేసి చిలుకూరి ఉష. సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనమాట. సో వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సో ఈమె మన తెలుగువారి ఆడపడచ్చు. వీళ్ళు అక్కడ సెటిల్ అవ్వడము, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈమె అక్కడే ప్రస్తుతానికి, ఆమె కూడా, ఉష కూడా తన ప్రొఫెషన్లో తన బాధ్యతలు చూస్తూ ఉన్నారు. అయితే ఈ వాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వాన్స్ తన భార్య తనకు ఎంతో సపోర్ట్ అని, ఆమెను చూసి ఇన్స్పైర్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. సో ఈమె తన భర్తని ఎలా ఇన్స్పైర్ చేసింది, అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ అవ్వగలిగే స్థాయి ఉన్న భర్తని, లేదా తన భర్తని ఆ స్థాయికి తీసుకువెళ్తూ ఆమె ఎలా ఆయన మోటివేట్ చేస్తూ వచ్చారు, అసలు ఏంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జేడి వాన్స్, వాళ్ళిద్దరి అనుబంధం సంబంధించి ఆయన ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఆయన లైఫ్ ఎలా గడిచిందని చూస్తే, ఈ వాన్స్ అనే వ్యక్తి తన ఎడ్యుకేషన్ మెరైన్ సంబంధించిన ఎడ్యుకేషన్ చదివారు. ఆ తర్వాత మళ్ళీ వేరే వేల్స్ అనే యూనివర్సిటీ చాలా ఫేమస్, మీకు తెలుసు కదా, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన యూనివర్సిటీ అది. సో ఆ యూనివర్సిటీ నుంచి లా పట్టా సంపాదించారు. సో లాయర్గా చేశారు. ఈ లాయర్గా చేస్తున్న టైంలోనే ఉష, చిలుకూరి ఉషతోటి ఆయనకు పరిచయం ఏర్పడడం, అంటే లా చదువుతున్న టైంలో సహా విద్యార్థిగా ఆమెకు పరిచయం ఏర్పడ్డము. అది చిన్నగా స్నేహంగా మారి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, వాళ్ళిద్దరి అనుబంధం అలా కొనసాగి ఒక 4 ఏళ్ళ పాటు వాళ్ళు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారనమాట. సో ఈ క్రమంలో ఈయన, ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆయన కొన్ని జాబులు చేశారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా మారారు. ఆ టైంలో ఆయన ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ పేరు వచ్చేసి హిల్ బిల్లీ ఎలేజ్, ఈ బుక్ పేరు. సో ఈ బుక్ ఎంత ఫేమస్ అయిందంటే, ఆ టైంలో, ఆ ఇయర్లో, ఆ బుక్ రిలీజ్ అయిన ఇయర్లో దాదాపు అది హయ్యెస్ట్ సెల్లింగ్ బుక్ అనమాట, టాప్ సెల్లింగ్ బుక్. సో ఇంత సెల్లింగ్ బుక్ అయ్యి ఆయన ఒక్కసారిగా రైటర్గా అందరిలోనూ ఫేమ్ తెచ్చుకున్నారు. మామూలుగా లాయర్గా ఉండటం వేరు, రైటర్గా పేరు తెచ్చుకోవడం వేరు కదా. సో రైటర్గా మొత్తం అమెరికా వ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ పేరును ఉపయోగించుకుంటూ, ఆయన తనకు వచ్చిన ఇమేజ్ను ఉపయోగించుకుంటూ, అలాగే తన ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు, ఆర్థికవేత్తగా అట్లాగే వ్యాపారవేత్తగా కూడా ఆయనకున్న ఇమేజ్ అంతా తోడయి ఆయన పాలిటిక్స్లోకి రావడం జరిగింది. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన సెనేట్గా 2022 సెనేట్గా ఎన్నికయ్యారు. సో ఆ ఎలక్షన్స్ టైంలోనే మొట్టమొదటిసారి ఆయన భార్యను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఆమె కూడా, ఉష ఎవరైతే ఉన్నారో, ఆమె కూడా బయటికి వచ్చే వ్యక్తి కాదనమాట. ఎక్కువగా ఆమె పబ్లిసిటీ కోరుకోరు, తన వృత్తి తను చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం భర్తను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎదుగుదల విషయంలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని భర్తే చెప్పడం జరిగింది. సో అట్లా ఆ విధంగా భర్త కోసం బయటకు వచ్చి ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. నా భర్తను గెలిపించండి అని అడిగారు. సో మొత్తానికి ఆయన సెనేట్గా గెలిచారు. సో ఆయన సక్సెస్ మొదటిసారి చూశారనమాట రాజకీయాల్లో. ఆ తరువాత చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక చాలా తక్కువ టైం, అంటే గట్టిగా 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. సో ఈ తక్కువ టైంలోనే ఆయన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. మొదట్లో అయితే ట్రంప్ విధానాలన్నీ ఆయన వ్యతిరేకించేవాడు. ఎందుకంటే మరి ట్రంప్ కాస్త పెడసరంగా మాట్లాడతాడు కదా, మనకు తెలిసిందే ట్రంప్ నోటికి అదుపు ఉండదు, ఇది పడితే మాట్లాడతాడు, ఎవరి మీద అయినా వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడు అటువంటి ట్రంప్. సో పార్టీలో కూడా ఆయన కొన్ని తలనొప్పులు ఉన్నాయి. గతంలో కూడా ఆయన పార్టీలో తన అధ్యక్షతన అనేక తలనొప్పులు ఎదుర్కొంటూనే ఆయన ప్రైమ్ మినిస్టర్కి పోటీ చేయడం జరిగింది. అంటే ఆయనకున్న ఇమేజ్ కూడా అలా ఉంది. ఎందుకంటే ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ట్రంప్కి పేరుంది, మల్టీ మిలియనీర్, అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఈ అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతంతో ప్రజలు ఆయనకు మద్దతు ఇచ్చారు కాబట్టి, ఇక తప్పని ఇక వేరే ఆప్షన్ లేక ట్రంప్ని ఆ పదవిలో పెట్టడము, అట్లాగే ఆయన ఈ ప్రెసిడెంట్ అవ్వడము, ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేయడం మనం చూసాం. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే ఈయన
ట్రంప్ని మొదట్లో విమర్శిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ట్రంప్కి మళ్ళీ దగ్గర అవడం, ఆ ట్రంప్ విధానాలకు ఆయన కాస్త కన్విన్స్ అవ్వడం జరుగుతూ వచ్చిందనమాట జేడీ వాన్స్. సో ఇలా ఈయన కన్విన్స్ అవుతూ వచ్చి చివరికి ట్రంప్కి ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ లాగా మారిపోయారు. ఎప్పుడైతే ట్రంప్ మీద దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఆ ఖ్యాతి, ఇప్పుడు ట్రంప్ ఇమేజ్ ఏదైతే ఉందో అది డబుల్ అయిపోయింది అనమాట. సో డబుల్ అవ్వడంతో ఇప్పుడు ఆయన వెనక ఉన్న ఈయనకు కూడా ఆ ఇమేజ్ అనేది యాడ్ అయింది. సో ఈయన కూడా తన ఇమేజ్ని పెంచుకొని ట్రంప్ తర్వాత సెకండ్, ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో సెకండ్ అనే పొజిషన్కి ఈయన ఇప్పుడు చేరుకోబోతున్నారు. ఇప్పుడు తన పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పిల్లల పేర్లు కూడా, ఒక అబ్బాయి పేరు అయితే వివేక్, సో తెలుగు పేరే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు. అయితే ఈయన మాత్రం ఒకవేళ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే మరి భారతదేశానికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. మామూలుగా చూసుకుంటే ఇప్పుడు కమలా హ్యారిస్ ఆల్రెడీ బైడెన్ గవర్నమెంట్లో ఉన్నారు. ఆమె చాలా కీలకమైన పదవుల్లో ఉండి ఒకసారి భారతదేశానికి సంబంధించిన ఏవైతే వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఒకసారి ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరిగింది. కానీ నేను అమెరికాకే నా మొదటి ప్రయారిటీ అని ఆమె చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఇతర దేశాల్లో పదవులు అనుభవించే వాళ్ళు అందరూ ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేశం, వాళ్ళ ప్రజలు వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళకే వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళ బాగోగుల కోసం చూడాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. అది కూడా కరెక్టే. అండ్ అమెరికా స్టాండ్ ఎప్పుడు కూడా భారతదేశంతో అంటిముట్టినట్టే ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ మనం ఏదైనా రష్యాతోటి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, లేకపోతే మరో దేశానికి, అమెరికాకు నచ్చని మరో దేశానికి మిత్రత్వం చేసినప్పుడు అమెరికా కాస్త కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది అనమాట. అయితే మన దేశం ఎప్పుడు అది పట్టించుకోదు అనుకోండి. కానీ వాన్స్ ఇప్పుడు రాజకీయాల్లో, అమెరికా రాజకీయాల్లో కీలకం అవ్వడం వల్ల మన దేశానికి పెద్ద మార్పులేమి రావు. యథావిధిగా ఏవైతే వాణిజ్య సంబంధాలు ఉన్నాయో అదేవిధంగా నడుస్తూ వస్తుంది. కాకపోతే తెలుగు వారి అమ్మాయి అవ్వటం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఏదైనా అమెరికా నుంచి ఉపయోగం ఉంటుందా? గతంలో చంద్రబాబు గారు క్లింటన్ని తీసుకొని రావడం కానీ, బుష్ని తీసుకొని రావడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారనమాట. తెచ్చి ఏమైనా ప్రాజెక్టుల విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించి, అంటే అమెరికా ప్రెసిడెంట్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి వాళ్ళ మద్దతు తీసుకుంటాడు. సో ఇలా వాళ్ళ నుంచి అనుమతులు కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని వస్తారా అనే ఆలోచన కూడా లేకపోలేదు. చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే మరి ఎవరు వస్తారు, ముందు ఎలక్షన్స్ పూర్తవ్వాలి, అమెరికాలో ఎవరు గెలుస్తారనేది తేలాలి. తేలితే కానీ సమాధానం రాదు. కానీ 90% ట్రంప్ వస్తాడనేది మాత్రం కన్ఫర్మ్. ఇందాక చెప్పుకున్నాం కదా ఒక న్యూస్ ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా మారున్న వ్యక్తి జేడీ వాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలుగు వాళ్ళకు అల్లుడని, ఆయన వైఫ్ ఉషా చిలుకూరి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ ఉషా చిలుకూరి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే, వీ వాంట్ ఉషా చిలుకూరి క్యాస్ట్. ఎస్, ఉషా చిలుకూరి ఏ కులానికి చెందిన వ్యక్తో మాకు తెలియాలి అని చెప్పేసి నెటిజన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు. మన వాళ్ళకి ఏ పని ఉండదన్నమాట. ప్రపంచంలో ఎవరన్నా ఏదన్నా సాధిస్తే ఫస్ట్ అది మన తెలుగు వాళ్ళు అయితే ముఖ్యంగా వెళ్ళి ఈడు ఏ కులం అని వెతుకుతారనమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఈడు మా కులపోడైతే మేము సంకలు గుద్దుకోవచ్చు అని వీళ్ళకి ఒక ఆనందం అనమాట. ఇంత పనికి మాలిన సంస్కృతి, ఇంత దుర్మార్గమైన కుల సంస్కృతి మరి భారతదేశంలో ఎక్కడా ఉండదేమో. మా కులం అని చెప్పుకోవడానికి మన వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. కులం అనేది ఒక పనికి మాలిన జాడ్యమని, కులం అనేది ఎందుకు చల్లని విషయమని, కులం అనేది వివక్షాపూరితమైన విషయమని, అదొక తప్పుడు ఫిలాసఫీ అని ఇది వీళ్ళు అర్థం చేసుకోరు. ఇది మన పురాణాల నుంచి కానీ ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా ఇది ఎప్పుడు కూడా మనుషులు విభజనకి విడదీతకు కారణం తప్పితే ఇది ఒక పనికిమాలిన వ్యవస్థ అని చెప్పి మన వాళ్ళు ఎప్పటికీ రియలైజ్ అవ్వరు. ఇప్పుడు కూడా, ఇప్పుడు మిలీనియం జనరేషన్ వచ్చింది, ప్రపంచమంతా కూడా మన గుప్పిట్లో ఉంది. ఈ టైంలో కూడా ఎవరు, ఇప్పుడు ఒక అమెరికా వాడు ఒక అమ్మాయిని, భారతదేశం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అట్లాగే మరొకడు చైనా వాడు లేదా బ్రిటన్ వాళ్ళు ఎవరెవరో చేసుకుంటూ ఉంటారు. అన్నీ కూడా మొత్తం ఈ ఆరిజిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలగాపులగం అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరిది ఏ కులం, మీదే కులం, మాదే కులం అని చెప్పేసి జంజాటం గింజుకోవడమే సరిపోయింది. ఈ కుల పెచ్చ మన వాళ్ళకి ఎప్పుడు వదులుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఈమె గురించి మాత్రం విపరీతంగా వెతికేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. ఈ మీద ఏ కులం, ఉషా చిలుకూరిది ఏ కులం అని చెప్పేసి దానికి సంబంధించి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆడపిల్ల మీద రేప్ జరిగి అన్యాయం జరిగితే ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేశాడంటే ఇన్వెస్టిగేషన్ ఉండదు. లేదా ఎవరైనా ఒక నాయకుడు తప్పుడుగా ప్రవర్తించాడంటే దాని మీద ఆరాలు తీయడం ఉండదు. ఏమీ ఉండవు. కానీ ప్రజలకు సంబంధించి పనికొచ్చే విషయాల మీద ఏమీ ఉండదు. కానీ ఇలాంటి విషయాలు, ఎవరు ఏ కులం, ఆ గొప్ప వ్యక్తి ఏ కులం అనే విషయం మీద మాత్రం చర్చోపచర్చలు, ఇన్వెస్టిగేషన్లు, ఆధారాలు సంపాదించడాలు, పెద్ద పెద్ద దర్యాప్తులు చేసేస్తుంటారు. సో ఆ విధంగా కొన్ని దర్యాప్తులు చేశారనమాట. ఈ చర్చ అసలు ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే మనం దీన్ని మాట్లాడాలి, మాట్లాడి కొద్దిగా ఇలా ఆలోచించే వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళ సిగ్గు తీస్తే బాగుంటుంది. సో దానికోసం మాట్లాడదాం. ఏంటంటే,
ఉషా చిలుకూరి అనే వ్యక్తి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఆమె తెలుగు వ్యక్తి, ఆమె పేరెంట్స్ దాదాపు 30-40 ఏళ్ల క్రితమే ఫారిన్ యుఎస్ వెళ్ళారు, అక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్గా చేసి రిటైర్ అయ్యారు. సో వాళ్ళ సంతానం ఉషా. ఈమె కూడా తర్వాత సుప్రీంకోర్టులో లా చదివారు ఆమె కూడా. సో ఆ టైంలోనే జేడీ వన్స్ తోటి వాళ్ళిద్దరికీ లవ్ కానీ ఇదంతా జరుగుతూ వచ్చింది. సో తర్వాత ఈమె ఆయన పెళ్లి చేసుకోవడం ఇదంతా అయింది. ఆమె కూడా లా కాబట్టి ఆమె సుప్రీంకోర్టులో లా క్లర్క్గా చేశారు. సో ఆమె కూడా మంచి హోదా ఉన్న వ్యక్తి అనమాట. ఇంత హోదా ఉన్న వ్యక్తి, పైగా వైస్ ప్రెసిడెంట్కి వైఫ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెతకడం మొదలుపెట్టారనమాట. ఈ వెతుకులాటలో కొన్ని విషయాలు తెలుస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే, ఈయన రాసిన బుక్ ఉంది కదా, జేడీ వాన్స్ రాసిన బుక్లో తన వ్యక్తిగత జీవితం గురించి కూడా రాసుకున్నాడు. అయితే అందులో కొన్ని ఈ ఆమె మూలాలు ఏవైతే ఉన్నాయో, ఆమె ఏ క్యాస్ట్కి సంబంధించిన అనే మూలాలు ఆయన ఏమి రాయలేదు. కాకపోతే అందులో ఉన్న సాంప్రదాయాలు, ఆ పద్ధతి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బుక్ సినిమాగా కూడా వచ్చింది. సో అందులో ఆ సినిమాలో ఇవన్నీ కనపడుతూ వచ్చాయి. కొన్ని హిల్ బిల్ ఎలీజీ అనే బుక్ నెట్ఫ్లిక్స్లో సినిమాగా వచ్చింది. ఆ సినిమాలో ఈ పాత్ర ఎవరైతే ఉషా పాత్ర ఉంది కదా, ఈ పాత్రని ఫిదా ప్రింటో చేశారు. ఆమె ఎవరో తెలుసు కదా, ఆమె స్లమ్డాగ్ మిలినేర్ సినిమాలో యాక్ట్ చేసిన మన భారతీయ స్త్రీ. ఆమె యాక్ట్రెస్గా హాలీవుడ్లో చాలా పేరుంది ఆమెకి. ఆ స్లమ్డాగ్ మిలినేర్ టీమ్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్, వాళ్ళందరికీ కూడా హాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. సో ఆమె ఈ క్యారెక్టర్ చేశారు. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడే ప్రజలందరూ దృష్టి పడింది, ఎవరు ఈమె, మన తెలుగు ఆమె ఎవరు, ఈ ఉషా ఎవరు అనే దృష్టి పడింది. ఆ తర్వాత ఇప్పుడు సరే అందులో ఆధారం దొరకలేదు, అందులో ఆమె ఏ క్యాస్ట్కి సంబంధించినది దొరకలేదు. కాకపోతే ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే, ఆమె ఉన్న క్యాస్ట్ పేరు ఉంది కదా, ఆ క్యాస్ట్ పేరును బట్టి ఈమె కమ్మ సామాజిక వర్గానికి అయి ఉంటుంది, లేకపోతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి అయి ఉంటుంది, సంబంధించిన వ్యక్తి అయి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ చర్చ అనమాట. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో బాగా ఇబ్బంది పడిపోతున్నట్టుంది, మరి వాళ్ళ మానసిక పరిస్థితి ఏమైపోద్దో ఏమవుద్దో తెలియదు మరి. సో వీళ్ళు అంటే ఇంటి పేరు కూడా ఈ రెండు కులాల్లో ఉండటం వల్ల అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని కమ్మ వాళ్ళు కొంతమంది చెప్పుకుంటున్నారు, అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ చర్చ జరుగుతూ ఉండగానే కొంతమంది క్లారిఫై చేయడానికి కొంతమంది బయలుదేరారనమాట. సో వీళ్ళు మరి ఎఫ్బీఐలో సీక్రెట్ ఏజెంట్లో లేకపోతే జేమ్స్ బాండ్లో తెలియదు, కానీ వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు. అదేంటంటే, ఒక వ్యక్తి ఐస్లాషో అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే, ఈమె కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఆ ప్రూఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆయన ఆ విధంగా అంటే ఆ ఇంటి పేరును బట్టో, లేదా ఇక్కడ చాలామంది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె ఈ సామాజిక వర్గం అని ఆయన డిక్లేర్ చేస్తున్నారు. నిజానికి నిజమే, మొదటి జనరేషన్ యుఎస్కి లేదా ఫారిన్కి తరలి వెళ్ళిన వాళ్ళని గమనిస్తే ఎక్కువగా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ వాళ్ళకు ఎక్కువగా ఫారిన్ వెళ్ళడానికి తగినంత అవేర్నెస్ ఉండటము, డబ్బులు ఉండటము, కొద్దిగా చదువు కూడా, ఉన్నత చదువులు, ప్రైవేటు ఎడ్యుకేషన్లు ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకు అవేర్నెస్ ఉండి వెళ్ళడానికి స్కోప్ దొరికింది. సో మొదటి జనరేషన్ వెళ్ళగలిగారు. అయితే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. కానీ కొంతమంది చూస్తే కాదు, మరొక యూజర్ అనమాట, అతను రజీన్ ఖాన్. సో ఈ వ్యక్తి ఏమంటున్నారంటే, లేదు, ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. మరి ఈయన ఏ జేమ్స్ బాండ్? సో ఆయన చెప్పేది ఏంటంటే, ఈ జేడీ వాన్స్ భర్త ఉన్నారు కదా, ఈ జేడీ వాన్స్ నాకు బాగా తెలుసు, పరిచయస్తుడు. సో ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు, ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి నాతో చెప్పారు అని చెప్పేసి ఈ వ్యక్తి అంటున్నారనమాట. ఈయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే రెండు వర్గాలు మాత్రం ట్విట్టర్లో కొట్టుకుంటున్నారు ఒక రకంగా. ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిందో తేల్చేదాకా వీళ్ళు వదిలేటట్లు లేరు. ఇదనే కాదు, అనేక సందర్భాల్లో ఈ విధంగా చేస్తూ వస్తుంటారు మన తెలుగోళ్ళు. వీళ్ళకి జాడ్యం ఏందో, ఈ జబ్బు ఏందో అర్థం కాదు. ముఖ్యంగా గతంలో పివి సింధు కూడా ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు కూడా ఆమె గురించి కూడా ఇలాగే వెతికారు. అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది, ఆ కులమా ఈ కులమా అని చెప్పేసి కొట్టుకున్నారు. అయితే కొన్ని పత్రికలు ఆమెకు గట్టిగా సపోర్ట్ చేయడంతో క్లారిటీ వచ్చేసింది, ఆ పత్రికలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. కొన్ని పత్రికలు మాత్రం ఆమెను లైట్ తీసుకోవడం ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. అంటే సోషల్ డైనమిక్స్లో కూడా ప్రవర్తన, అంటే కొన్ని సంస్థలు కావచ్చు, పత్రికలు కావచ్చు, మీడియా కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తనను బట్టి కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా కొన్ని క్లారిఫై చేశారు కొందరు వ్యక్తుల విషయంలో. ఇవన్నీ కూడా పనికి మాలిన విషయాలు. ఇప్పుడు పత్రికల వల్ల పట్టించుకోవడము తప్పే, మా కులపోడు కాబట్టి మేము ఎలివేట్ చేస్తామని, అట్లాగే నెటిజన్స్ పట్టించుకోవడం కూడా పనికి మాలిన విషయమే. ఎందుకంటే దేశానికి ప్రాతినిధ్యం వహించి దేశంలో 140 కోట్ల మందికి ఉన్న కళలు లేదా వాళ్ళ డ్రీమ్స్ని, దేశం యొక్క పరువుని, దేశం యొక్క పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో చూపిస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. ఈ వీళ్ళు కావచ్చు, ఉషా కావచ్చు, అలాగే పివి సింధు కావచ్చు, ఒలింపియన్స్ కావచ్చు, అలాగే క్రికెటర్స్ కూడా, ఇవన్నీ వీళ్ళందరినీ కూడా మనం దేశానికి సంబంధించిన ఆస్తిగా చూడాలి. తప్పితే ఈ మాకులపోడు అని చెప్పి ఒక గలీజ్ పంచాయతీ పెట్టుకుంటారు వీళ్ళు. క్రికెటర్స్ విషయంలో కూడా మొన్న గెలవగానే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ గెలవగానే ఇక రోహిత్ శర్మ మీద ఒకళ్ళు ఎవరో రాశారనమాట, అది ఫేస్బుక్లో చెప్తే బాగోదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళనమాట, రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ మెన్షన్ చేసి ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటే వాళ్ళ వల్ల ఈ కప్పులు వస్తాయి, అది సాధ్యమవుతుంది అన్నట్టుగా వాళ్ళు రాశారు.
ఇది మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ కులపరమైన జాడ్యంగా చూడాలి? గతంలో కూడా భారతదేశం కప్పులు గెలిచింది, మరి వాళ్ళంతా ఏ కులపోళ్ళు? ఇవన్నీ కూడా చర్చ పెడితే ఒక పనికి మాలిన భావజాలాల మీద మనం ఇక బురద చల్లడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం న్యూట్రల్గా ఆలోచించగలుగుతామో, ఎప్పుడైతే ఈ కులాలు మతాలకు సంబంధించిన బ్యారియర్స్ని దాటి మానవత్వం లేదా మానవ వాదం అనే స్టాండ్ మీద మనం నిలబడతామో, అప్పుడే మనం సాటి మనుషులకు మనం గౌరవించినట్టు. ఒకవేళ మన కులపోళ్ళు కాకపోతే మనం గౌరవించమా? అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రేట్నెస్ లేదా వాళ్ళు సాధించిందంతా చిన్నదైపోతుందా?